Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాంగ్రెస్ పార్టీతోనూ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతోనూ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల కేసులు పెట్టించుకుని హింస పాలయ్యి ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆర్థికంగా ఇబ్బందులు పడి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ముఖ్యమంత్రి అవ్వాలా ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన కష్టాలన్నీ తీర్తాయి అనేటువంటి ఒక ఏకైక ధ్యేయంతో ఈ నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. సరే దురదృష్టం ఒక 400 ఓట్లు ఓడిపోయాం, అది ప్రస్తుతం అనుకోండి. తదనంతర పరిణామాల్లో మరి కొడాల నాని గారు, వేరు నాని గారు అల్లభనైన వంశీమోహన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సరే ఏం మాట్లాడారో ఏంటో అనేది నాకు కూడా తెలియదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫోన్ చేసినాకు ఇద్దరు కలిసి పనిచేయండి అని అన్నారు. అదే మాట నేను చెప్పాను, వల్లభనైన వంశీమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి జెండా మోస్తూనే ఉంది, ఇక్కడ ఇబ్బందులు పడుతూనే ఉంది. ఇబ్బందులు పెట్టిన వాళ్ళు నువ్వు కూడా ఉన్నావు. ఇక నుంచి అవి ఏం జరగకుండా మా అధినాయకుడు, మా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పారు కాబట్టి అవేమీ జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల్ని, వారి యొక్క మా యొక్క నాయకుల్ని గ్రామాల్లో ముందు పెట్టుకుని మీ అమ్మటవరణం వస్తే వాళ్ళని వెనకాల పెట్టుకుని ప్రతి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముద్రతోనే మీరు పనిచేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అట్లా అయితేనే నేను సహకరించానని కూడా చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 10 ఏళ్ళు సీనియర్ మోస్ట్ నాయకుడిగా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా 35 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అనుచరుడుగా నేను ఉండటం జరిగింది. ఆ హోదాతోటే ఇవాళ నేను ఈ మండల స్థాయి మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నా మీద చాలా రకరకాలైనటువంటి పుకార్లు ప్రచారంలో పెడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ. డాక్టర్ గారికి ఎందుకు ఇది, డాక్టర్ గారి పని అయిపోయింది, డాక్టర్ గారు ఇక మూలలు ఉంటాడు, డాక్టర్ గారు అల్లుడు ఏదో ఎమ్మెల్యే పోటీ చేద్దామని తాపత్రయపడుతున్నాడు, నేనే రాజు, నేనే మంత్రి, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి మాటలు ఇవాళ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ నేను ఎక్కడోసారి సమాధానం చెప్పాలా? అందుకే ఇవాళ ఈ మండల స్థాయి మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి నా మనసులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మీ ముందు ఉంచడం జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తండ్రి లాంటివాడు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కడూ చదువుకోవాలి, ప్రతి ఒక్కడూ ఆర్థికంగా బాగుండాలి, ప్రతి ఒక్కడికి ఇళ్ల స్థలం ఉండాలా, ఇల్లు ఉండాలా, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలా, మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి, అప్పుడే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి ఏకాగ్రత చేయడంతో ఆయన ముందు పోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కోర్టుల్లో వాద్యాలు వేసినా, ఏ రకంగా కూడా అర్థం పెట్టాలా అని చెప్పి ఆలోచన చేసినా అవన్నీ కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే, ప్రజల కొరకే ఆయన పథకాలు తీసుకొస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రతి సెంటు భూమి కూడా పండాలా, పండిన ప్రతి పంటకి కూడా ఉత్పత్తి రేటు ఉండాలా, రేటు ప్రకారం మార్కెట్లో రైతు అమ్ముకోవాలా, రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలి ఎప్పుడూను, ఆడపిల్లల ముఖంలో చిరునవ్వు ఉండాలి ఎప్పుడూను, కూలీల ముఖంలో చిరునవ్వు ఉండాలి ఎప్పుడు, కార్మికుల ముఖంలో చిరునవ్వు ఉండాలి ఎప్పుడు, ఈ రాష్ట్రంలో ప్రతి పిల్లగాడు కూడా బాగా చదువుకోవాలా, వాళ్ళు హుషారుగా ఆనందంగా చదువుకుంటూ గంతులు వేయాలా, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఏకైక ధ్యేయంతో
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన సార్ ప్రస్తుతం మీకు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి సార్ ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ గన్నవరానికి సంబంధించి నేను ఇందాక కూడా చెప్పు ఇప్పుడు కూడా చెప్తున్నాను గన్నవరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి జెండాలు మోసినటువంటి వాళ్ళని పక్కన పెట్టి నిన్న మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు నీ వెనకాల వచ్చినటువంటి భజన పనులు ముందు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నువ్వు నడపడానికి అంగీకరించము మీకు వచ్చిన ఇబ్బంది కారణం గన్నవరం మండలంలో 25 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 17 తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు కేవలం 8 అంటే 8 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు నేను ఉన్నప్పుడు కూడా నేను 9400 తో ఓడిపోయినప్పుడు కూడా గన్నవరంలో 12 స్థానాలు వైసీపీకి 12 స్థానాలు తెలుగుదేశానికి వచ్చాయి అట్లానే మన గుంటూరు మండలంలో కూడా సమానంగా వచ్చాయి బాపర్పాడు మండలంలో సమానంగా వచ్చాయి ఇవాళ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్గా ఉన్నటువంటి వాళ్ళని 10 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళని మరి 7 8 ఇచ్చి 17 తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఖచ్చితంగా అడగదలుచుకున్నాను ఎవరిచ్చారండి ఎవరిచ్చారు ఎమ్మెల్యే ఇచ్చాడు ఇంకెవరు ఇస్తారు ఒకటి ఇంకొకటి మేము ఒక ఎంపీటీసీకి ఇమ్మంటే ఆ ఎంపీటీసీ సీటు ఎవరైతే మాకు 5 సంవత్సరాల నుంచి అక్కడ అపోనెంట్గా ఉన్నాడో ఎవరైతే అక్కడ శ్మశాన స్థలాన్ని కబ్జా చేద్దాం అనుకున్నాడో దానికి అడ్డపడినటువంటి వాళ్ళం అతని దగ్గరికి వెళ్ళి బతిమాలుకున్న ఎంపీటీసీ సీటుకి మేము ఇప్పించుకోవాలనే పరిస్థితి ఈ ఎమ్మెల్యే తీసుకొస్తే మేము ఊరుకోవాలా ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయాల్సిన పని ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు నేను ఇందాక కూడా చెప్పాను నా అల్లుడు నుంచి ఉంటాడు నా అల్లుడు నుంచి ఉంటాడు నా అల్లుడు నుంచి ఉంటాడని చెప్తున్నారు అవసరమైతే ప్రజలను ఉంచాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకే టిక్కెట్ ఇస్తారంటే ఖచ్చితంగా నేనే క్యాండిడేట్ని అధికారులకు కూడా చెప్తున్నాను నేను గన్నవరం నియోజకవర్గంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికైనా ఏ పేదవాడికైనా కులం లేదు మతం లేదు జాతి లేదు పార్టీ లేదు ఖచ్చితంగా మీరు పనిచేసి పెట్టండి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళండి కాగితం పట్టరండి ఫోన్ పట్టరండి ఇలాంటి మాటలు చెప్తే ఊరుకో ఖచ్చితంగా ఊరుకో ఆడ అరుగుడో ఉన్నాడా లేదా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ అతన్ని రికమెండ్ చేసిందా లేదా అర్హత ఉందా లేదా నువ్వు చూసుకో పనిచేసి పెట్టు అంతకు తప్ప ఎక్స్ట్రా ఇంకొక మాట మాట్లాడితే ఖచ్చితంగా ఊరుకో నిలదీస్తామని కూడా చెప్తున్నా రాజకీయాలు మీకు తెలియదు కాదు వెంకట్రావు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఉన్నాను అని అనుకుంటున్నాడు ఏమిటి వెరక్షణ చిన్నప్పుడు ఊరు ఉంటారు ఏమన్నా చెప్పారా ఏమన్నా ముద్ర సైన్ చెప్పాడా ఆ ముద్ర మీకు చూపించాడా మా స్థానిక ఎమ్మెల్యే నేనే రాజు నేను మధ్య చెప్పాను సార్ అదే చెప్తున్నాను అదేమన్నా ముద్ర మీకు చూపించారా అంటున్నా చూపించట్లేదుగా లేనప్పుడు ఇంకా దాని గురించి ఆర్గ్యుమెంట్ ఎందుకు దానికి మీకు సమాధానం సమాధానం ఇదే చెప్తున్నాయి కదా వెంకట్రావు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇప్పుడు నేనైనా చెప్పుకుంటున్నాడు ఈయన అసలు ఎలక్షన్ వచ్చేటప్పుడు ఎవరు ఉంటారు అది ఎవరు చెప్తారు మీరు చెప్తారా నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అది పార్టీ సీనియర్ నాయకుడిగా మీరు 10 సంవత్సరాల నుంచి కష్టపడి వచ్చారు పదవులు ముఖ్యం కాదు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నాకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది పదవులు ముఖ్యం కాదు నాకు పదవులు ముఖ్యమైతే ఎప్పుడో నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి ఎంపీ సీట్ తీసుకునేవాడిని ఆ అవకాశం కూడా నాకుంది ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పినప్పటికీ కూడా నేను వెనక్కి వచ్చాను ఎందుకంటే నా పిల్లలు చదువుల్లో ఉన్నారు ఈ రాజకీయాల్లో పడితే నేను ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడతాను పిల్లల్ని చదివించుకోలేనన్న దీంతో వెనక్కి వచ్చాను నేను తర్వాత ఆ రోజునే నేను ఎంపీ సీట్ తీసుకునేవాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర అది ముఖ్యమని నేను ఎప్పుడు అనుకోవట్లేదు అసలు నాకు ముఖ్యం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వాళ్ళ యొక్క కుటుంబంతో సన్నిహిత సంబంధాలు అదొకటే ముఖ్యం నాకు అంత అంత సన్నిహిత సంబంధాలు లేకపోతే 3 గంటల 1 నిమిషానికి వస్తానన్నవాడు 3 గంటల 1 నిమిషానికి ఎలా వచ్చి అని చేయగలను ఎక్కడో పోలవరంలో శంకుస్థాపన పెట్టి జంక్షన్లో మీటింగ్ పెట్టి నా కోసం వచ్చి మీటింగ్కి వెళ్ళాడు ఆయన అది కమిట్మెంట్ అది మాకు ఉన్నటువంటి రిలేషను అది రాజశేఖర రెడ్డి గారికి మీకు ఉన్న కమిట్మెంట్ అదే రిలేషన్ మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది లేదు అని చెప్పి కొంతమంది నాయకులు కూడా ఉంది అని చెప్తున్నాను నేను నాకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే రిలేషన్ ఉంది ఒక్క విషయంలో నేను చెప్తాను మీకు
నేను అన్నమాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. సార్ ముఖ్యమంత్రి గారు ఆయన అక్కడ ఉన్నాడు, ఈయన ఎక్కడ ఉన్నాడు, ఆయన లాంటి వాడే ఈయన నాకని చెప్పాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని నేనేం చెప్పగలను మీకు సార్ ఈ సమస్య గురించి ప్రశ్న. అంటే ప్రతిదీ మనం చెప్పలేం కదా సార్. అవన్నీ చూద్దాం ఇప్పుడు, అన్నీ అంత అర్జెంట్ ఇదేం కాదు కదా.